అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడైనటువంటి అతి శ్రేష్టమైనటువంటి యెహోవా నామములు ఈ సాయంకాల సమయమున మై ఫ్యామిలీ విత్ మై గాడ్ ఈ పరిశుద్ధ కుటుంబ ఆరాధనకు మిమ్ములను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రారంభ ప్రార్థన చేస్తూ ఈ ఆరాధనను మనము ప్రారంభించుకుందాము. సర్వమును సృష్టించి దానిని సదా ఏకరీతిగా పరిపాలిస్తున్నటువంటి సర్వాధికారి, సర్వలోక రక్షక, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవా, ఈ సమయమున మీ పరిశుద్ధ నామములో నీ వైపు చూస్తూ మీ నామమును గణపరుస్తూ మీరు చేసిన మేలులను మేము తలపోయిచ్చు మా కుటుంబాలు మీ ద్వారా దీవించబడుతున్న విధానమును బట్టి మీకే స్తుతులు చెల్లించడానికి కుటుంబ ఆరాధనలో ఈ రకముగా సిద్ధపడి కూర్చున్నాము. నీకు వందనాలు. పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, వాక్యము ద్వారా ఇదిగో నా తండ్రి మేము ధ్యానిస్తూ ఉన్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి అంశముల ద్వారా నీ సన్నిధిలో సమయం గడపబోతూ ఉండగా మీ పరిశుద్ధ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా ఆధ్యాత్మిక జీవితమును సరిచేసుకొని నీ దృష్టికిని, అనేకుల దృష్టికిని దీవెనకరమైనటువంటి జీవితమును జీవించుటకు నీ కృప మాకు ప్రసాదించుమని, మీ స్వరమును మాకు వినిపింపచేయుమని యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనమందరం కూడా కలిసి సాయంకాల సమయమున దేవుని నామమును మహిమపరచుట గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 198వ కీర్తన, సిలువే నాశరా నాయనూరా, 198వ కీర్తన పాడుచు ప్రభు సన్నిధిలో మన యొక్క విశ్వాసమును బలపరుచుకుందాము. సిలువే నాశరా నాయనూరా, నీ సిలువే నాశరా నాయనూరా. సిలువయందే ముక్తి బలము జోచితిరా, నీ సిలువే నాశరా నాయనూరా. సిలువను రాలి యేసు పలికినా పలుకులందు, సిలువను రాలి యేసు పలికినా పలుకులందు, విలువలేని ప్రేమామృతము త్రోలితిరా, నీ సిలువే నాశరా నాయనూరా. సిలువను చూచు కొలది శిల సమానమైన మనసు, సిలువను చూచు కొలది శిల సమాన మనసు, నలిగి కరిగి నీరగుచున్నదిరా, నీ సిలువే నాశరా నాయనూరా. సిలువను దరచి తరచితి విలువ కందగరాని నీ కృ
కృప సిలువను తరచి తరచితి విలువందగరాని నీ కృప కలుషమెల్లను పాపగజాలును రా పతములరసి ఫలితమేమి కానాలేక కలువిదా పతములరసి ఫలితమేమి కానాలేక సిలువయెదుటను నిలచినాడనురా సిలువే నాశరా నాయనురా శరణు యేసు శరణు 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 నా ప్రభువా శరణు యేసు శరణు 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 నా ప్రభువా దూరిక దూరుడ నిదరి జేరితిరా నీ సిలువే నాశరా నాయనురా అదే రీతిగా దేవుని నామమును మహిమపరుస్తూ తిరిగి దేవుని నామమును గణపరచుటకు గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 269వ కీర్తన అడుగుచున్నామో దేవా కడు దయనుగావా 269వ కీర్తన అడుగుచున్నామో దేవా కడు దయనుగావా ఇటు కీర్తన పాడుచు దేవుని నామమును మహిమపరచుదము. అడుగుచున్నామో దేవా కడు దయనుగావా నిన్నడుగుచున్నామో దేవా కడు దయనుగావా చెడుగులామై నా మేముని నడుగుటకునే విడియామందము అడుగుడి మీ కిడియదననుచు నాన తీర్చిన వాగ్దతముగని అడుగుచున్నామో దేవా కడు దయనుగావా వేడుకలరగ గూడి నిన్నుగొని యాడి అడిగెడు నీదు పాతుల కోడుగని దయతోడ నేప్పుడు వీడకానెరవేతువని నడుగుచున్నామో దేవా కడు దయనుగావా సారే సారెకు నిన్ను విడచి గోర దురితపు పారామందు చేరి నిన్ను మరచితి గదమా క్రూరత నిడబాపుమని నడుగుచున్నామో దేవా కడు దయనుగావా దుష్టుడు మా తోడా పోరగ శ్రేష్టమగుమా నిష్ట తోడత కష్టమనక వాణి గెల్వా భూష్టిని పుట్టించుమని
అడుగుచున్నాము దేవా కరుణయను గావా తోరమగు విశ్వాస నిరీక్షణ పూరిమి విమలాత్మా వరములు వారక హృదయాంతరంబుల చేరిచి మము వెలిగించుమని అడుగుచున్నాము దేవా కరుణయను గావా మోదమోపగ నీదు వాక్యము మేదినిపై బోధ పరచెడు బోధకులపై శోధానంబులు పోర్లి రాకుండా ధరింప అడుగుచున్నాము దేవా కరుణయను గావా దురితములచే బారితూలయ్యడు నరులపై నీ కరుణా చూపి గురుతరంబగు మారు పుట్టుక వరము కుమారించుమణి నీ నడుగుచున్నాము దేవా కరుణయను గావా రోగములచే సేగి నొందుచు జాగు సేయక నిన్ను తలచుచు బాగు గోరుచు నున్న భక్తుల రోగములు వెడలించుమని నిన్నడుగుచున్నాము దేవా కరుణయను గావా ధరణిపైని మరణమయ్యడు తరుణమందో కరుణాలలిత పరమపురము నందు చేరి వరసుకాంబు లను వంపింప అడుగుచున్నాము దేవా కరుణయను గావా నిన్నడుగుచున్నాము దేవా కరుణయను గావా చెడుగులామై నామేముని నడగుటకుని విడియామందము అడుగుడిమి కిడియదనంచు నాన తీర్చిన వాగ్దానము గని అడుగుచున్నాము దేవా కరుణయను గావా నిన్నడుగుచున్నాము దేవా కరుణయను గావా శ్రీ యేసు దేవనామ సంకీర్తనం దేవాది దేవా మనే స్వామికి జై వాక్య ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి బైబిల్ పాఠము యాకోబు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము ఈ సమయమున చదువుగా గమనించండి. 5వ అధ్యాయము 14వ వచనము 212వ పూట మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మనందరి ఆత్మీయ మేలు నిమిత్తమై పరిశుద్ధ వాక్య ధ్యానము నిమిత్తమై దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియ పరిశుద్ధ సంగమ, మరి నిన్నటి దినము నుండి మనము ఈ 4 ద్రవ పదార్థాలను గురించినటువంటి ప్రాముఖ్యతను పరిశుద్ధ గ్రంథము నుండి ధ్యానిస్తూ
మన జీవితములకు అవి ఏ రకముగా సంబంధము కలిగినవిగా ఉన్నవో మనము కొన్ని విషయాలు ధ్యానిస్తూ ఉన్నాము, నేర్చుకుంటూ ఉన్నాము. అందులో నూనె, ద్రాక్ష రసము, రక్తము, నీరు, ఈ నాలుగు ప్రాముఖ్యమైన పదార్థాలు. ఇందులో మొదటిదిగా నూనెను గురించి మనము ధ్యానిస్తూ, నిన్నటి దినమున నూనె ద్వారా యాజకులు అభిషేకింపబడ్డట్లుగాను అతి పరిశుద్ధమైన స్థలములో ఉన్నటువంటి వస్తువులు అవి పరిశుద్ధపరచడము మాత్రమే కాదు, జాగ్రత్తగా వినండి, అవి పరిశుద్ధపరచడం మాత్రమే కాదు కానీ వాటికి తాకినది ఏదైనా కూడా పరిశుద్ధం అవుతుంది. అది నిర్గమకాండము 30వ అధ్యాయంలో మనం చూసినాం. మూడవది, రాజులను ఈ తైలముతో అభిషేకించేటటువంటి ప్రక్రియ నిన్నటి దినమున మనము వాక్య ధ్యానములో చూసినాము, కొన్ని విషయాలు నేర్చుకోగలిగినాము. ఈ నూనెను గురించి ఇంకా మనము కొన్ని విషయాలు ధ్యానిస్తూ ఉండగా, నూనె పరిశుద్ధ గ్రంథములో దాదాపు 10-12 రకాల నూనెలు స్వస్థత కొరకు వాడబడినటువంటి సందర్భాలు మనము చూస్తాము. అందులో కొన్ని రకములైన నూనెలను ఈరోజు మనము ధ్యానము చేద్దాము. పరిశుద్ధుడైనటువంటి లూకావు రాసిన సువార్త 10వ అధ్యాయము 34వ వచనములో మనం గమనించినట్లయితే, పరిశుద్ధుడైనటువంటి లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 34వ వచనములో, మంచి సమరయుడు ఆ మార్గమున వెళ్తూ అక్కడ ఈ యొక్క దొంగల ద్వారా కొట్టబడినటువంటి ఒక వ్యక్తిని చూసి, అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టినటువంటి సన్నివేశాన్ని మనము చూస్తూ ఉన్నాము. పరిశుద్ధుడైన మార్కు వ్రాసిన సువార్త 6వ అధ్యాయము 13వ వచనములో, అనేక దయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచు నుండిరి. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యులు, మొదటిది మంచి సమరయుడు అక్కడ పడినటువంటి వ్యక్తికి నూనె రాయడంలో గల ఉద్దేశం ఏంటంటే అది స్వస్థతనిస్తుంది అనేది ఒక భరోసా, ఒక విశ్వాసము. రెండవది, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క 12 మంది శిష్యులు యేసయ్య ద్వారా పంపబడి అనేకుల కొరకు ప్రార్థనలు చేస్తూ వారికి నూనె రాచి వారిని స్వస్థపరిచిన సన్నివేశాలు. మూడవది, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనములో, మీలో ఎవడైనను రోగి అయి ఉన్న ఎడల వారి దగ్గరికి సంఘ పెద్దలను పిలిపించుకొని ప్రార్థన చేయించుకోండి, వారు నూనె రాయాలి, రాస్తారు, స్వస్థత జరుగుతుంది అనే విషయాలు ఇక్కడ మనం, మంచి సమరయుడు, సంఘ పెద్దలు, యేసుని శిష్యులు ఈ నూనె వాడినట్లుగా మనము చూస్తాము. అందుకనేమో బహుశా నీవు నేను మనము చిన్నగా ఉన్నప్పుడు, మనము పుట్టినప్పుడు, లేదా ఆ తర్వాత మనకు పిల్లలు జన్మించినప్పుడు, ఇంకా పెద్ద వయసులో అయితే మీ పిల్లల పిల్లలకు కూడా, వారు చిన్న వయసులో పసికూనలుగా ఉన్నప్పుడు, వారు నెలల పిల్లలుగా ఎదుగుతూ ఉన్నప్పుడు ఈ నెత్తి మీద మనము చక్కగా మసాజ్ చేస్తారు, నూనె పెట్టి చక్కగా దాన్ని మసాజ్ చేస్తూ ఈ మడమను, ఈ నడి నెత్తి భాగాన్ని వారు ప్రెస్ చేస్తూ ఆ కార్యాన్ని జరిగిస్తారు. ఉద్దేశం ఏంటంటే ఆ తల భాగం అంతా కూడా స్వస్థతతో ఉండాలి, మంచిగా ఉండాలి, హాయిగా ఉండాలి. అలా అంటూ ఉండగానే ఆ చిన్నోడో చిన్నదో నిద్రలోకి వెళ్ళిపోతారు. దాంట్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత, ప్రాధాన్యత, నూనె స్వస్థతకు గుర్తుగా, స్వస్థతకు వాడబడినటువంటి పరికరముగా మనము చూస్తూ ఉన్నాము. అందులో కొన్ని నూనెలను గురించి ఈరోజు నేను మీతో కూడా కలిసి వాక్యాన్ని ధ్యానిస్తాను. మొట్టమొదటిది మనం గమనించినట్లయితే, కీర్తనల గ్రంథము 45వ కీర్తన,
ఎనిమిదవ వచనములో మనం గమనించినట్లయితే 45వ కీర్తన 8వ వచనము, నీ వస్త్రములెల్ల గోపరసపు వాసనే, అగరు వాసనే, లవంగి పట్టు వాసనే. అగరు అనేటటువంటి పదము, ఈ అగరు అనేటటువంటి ఆ చెట్టుకు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో మనం చూస్తాము అలోవేరా, అలోవేరా అని మనం పిలుస్తూ ఉంటాము. ఇంకొక మనకు ఎక్కువ తెలిసినటువంటి పేరు ఏంటంటే కలమంద, కలమంద చెట్టు మనము చూస్తూ ఉంటాము, పెంచుతూ ఉంటాము. కీర్తనల గ్రంథము 48వ కీర్తన 5:8 వచన ప్రకారము అగరు వాసన అనే మాట అక్కడ వాడతాడు. సామెతల గ్రంథము 7:17 వచనములో కూడా ఇది సువాసనను వెదజల్లేటటువంటి నూనెగా, ఆ చెట్టు నుండి వచ్చేటటువంటి పదార్థము ద్వారా నూనె తయారు చేయబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాము. ఒకటి, సువాసనను వెదజల్లేటటువంటి నూనె. రెండవది, సంఖ్యాకాండము 24:6 వచన ప్రకారము అగరు చెట్లు సమృద్ధికి సూచనగా, ఇట్ సింబలైజెస్ ది అబండెన్స్, సమృద్ధికి సూచన. మూడవది, పరమగీతములు 4:14 వచన ప్రకారము ధూపము లేదా అగరబత్తి అని మనం పిలుస్తూ ఉంటాము, అండ్ ఇన్సెన్స్. ఈ అగరబత్తి నుండి వచ్చేటటువంటి వాసన ఏ రకంగా ఇంటిని అది ఒక చక్కటి వాసనతో నింపుతుందో, అలాంటి పరిమళంని, మంచి వాసనను ఇవ్వగలిగినటువంటి చెట్టు. నాలుగవది గమనించినట్లయితే యోహాను సువార్త 19:39 వచనంలో మనం ఒక మాట చూస్తాం, చూడండి నేను చదువుతాను. యోహాను సువార్త, పరిశుద్ధుడైన యోహాను వ్రాసిన సువార్త 19:39 వచనము, మొదట రాత్రి వేళ ఆయన యుద్ధకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 180 సేర్లు ఎత్తు తెచ్చెను. క్రీస్తు మృతదేహమునకు పూసినటువంటి వస్తువు కూడా, ఆయిల్ కూడా అక్కడ అగరు ఉన్నట్లుగా, అలోవేరా, అలోవేరా అంటాము, కలమంద అని మనము పిలుస్తూ ఉంటాము. ఇది చాలా సునాయసముగా పెరుగుతూ ఉంది. చాలా ఆరోగ్యపరమైన లాభాలు ఈ చెట్టు ద్వారా ఉంటాయి. ఒకవేళ చేయి కానీ కాలు కానీ వంట రూమ్లో వంట చేస్తూ ఉండగా కాలినట్లయితే వెంటనే ఈ అలోవేరా, ఈ కలమంద ఆ చెట్టు ఉన్నటువంటి దాన్ని రాసుకోవాలని చాలామంది కిచెన్ రూమ్లో అందుబాటులో పెట్టుకుంటూ ఉంటారు. ఒకవేళ ప్రమాదం జరుగుతుందేమో, అది స్వస్థపరుస్తుంది. ఇది శుభ సూచకం అని చాలామంది నమ్ముతారు ఈ అలోవేరా. కాకపోతే సౌత్ ఆఫ్రికాలోనైతే ఏకముగా ఇది శుభానికి సూచనకరమైనదని ఇంటి ఎంట్రన్స్లో, వెరీ ఇంటి ఎంట్రన్స్లో ఉన్నటువంటి ఆ పోర్టికోలో కానీ ఆ షెడ్లో కానీ ఈ చెట్టును హ్యాంగింగ్ చేసి పెడుతూ ఉంటారు. కారణం ఏంటంటే అది శుభానికి సూచన, ఈ యొక్క కలమంద చెట్టు. ఈ అలోవేరా అనేటటువంటి దాన్ని మనం గమనించినట్లయితే ఇది స్వస్థతని ఇచ్చేటటువంటి తైలముగా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తాము. రెండవది గమనించినట్లయితే కేదారు వృక్షపు నూనె, సెడార్ వుడ్ ఆయిల్. కేదారు వృక్షం గురించి ఈ మధ్యలో మనము దాదాపు 2-3 రోజులు పక్షులు ఏ రకముగా వచ్చి ఆ ఎత్తైన కేదారు వృక్షం మీద వ్రాలి రెస్ట్ తీసుకుంటాయో, దేవుడు ఏ రకముగా వాటికి గూళ్ళను వాటి మీద ఏర్పాటు చేసినాడో, చేస్తాడు అనే విషయము మనము ధ్యానించినాము. లేవికాండముకు ఒకవేళ మనం వెళ్ళినట్లయితే లేవికాండము పద్నాలుగవ అధ్యాయము, ఈ అధ్యాయంలో మనము కొన్ని విషయాలను గమనించినట్లయితే మొదటి వచనం నేను చదువుతాను, చూడండి. మరియు యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చెను, కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమును వాని గూర్చిన విధి ఏమనగా, ఒక కుష్ఠరోగి స్వస్థత పొందుకుంటూ ఉన్నటువంటి క్రమములో అతడు స్వస్థత పొందుకున్న తర్వాత కూడా ఈ కుష్ఠరోగి స్వస్థపరచబడ్డాడు
ఇతనిలో కుష్టు లేదు, ఈ అంటువ్యాధి ఇతని శరీరములో లేదు అని డిక్లేర్ చేయాలి అంటే కూడా అక్కడ కేదారు వృక్షము యొక్క తైలమును వాడినట్లుగా మనము చూస్తాము. కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినము 4వ వచనములో యాజకుడు పవిత్రత పొందగోరువాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను దేవదారు కర్రను, 6వ వచనములో సజీవమైన పక్షిని ఆ దేవదారు కర్రను, 12వ వచనములో యాజకుడు ఈ రకంగా చేస్తూ ఒక మగ గొర్రెపిల్లను అర్ధసేరు నూనెను తీసుకొని, 15వ వచనములో అర్ధసేరు నూనెలో కొంచెము తీసి తన ఎడమ అరచేతిలో పోసుకొనవలెను. 18వ వచనములో అప్పుడు యాజకుడు తన అరచేతిలో ఉన్న కొదువ నూనెను పవిత్రత పొందగోరువాని తల మీద చమరవలెను. ఎవరైతే పవిత్రపరచబడడానికి ఇష్టపడుతున్నారో, స్వస్థపరచబడడానికి ఇష్టపడుతున్నారో, వారికి ఈ యొక్క కేదారు వృక్షపు నూనె ఎంతగానో ముడిపడినటువంటిదిగా మనము చూస్తాము. అంత మాత్రమే కాకుండా మీరు ఎప్పుడైనా సమయము తీసుకొని చదవండి, సంఖ్యాకాండము 19వ అధ్యాయములో కూడా ఈ యొక్క అనారోగ్య స్థితిలో ఉన్నటువంటి వారు ఒకవేళ డిక్లరేషన్ చేయబడుతూ ఉండగా, ఏ రకముగానైతే వారు పవిత్రుడు అనేటటువంటి మాట వారు డిక్లేర్ చేస్తూ ఉండగా అక్కడ ఈ యొక్క నూనెను వాడినట్లుగా మనము చూస్తాము. లేవికాండము 14వ అధ్యాయము, సంఖ్యాకాండము 19వ అధ్యాయము శుద్ధీకరించుట అనేటటువంటి మాటను మనము ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. శుద్ధి చేయబడుతూ ఉండగా ఏ రకముగా ఈ నూనె వాడబడినదో అనేటటువంటి మాటను మనం ఈ సమయమున ధ్యానిస్తూ ఉన్నాము. శుద్ధీకరించుట అనేటటువంటి పదము వినగానే మనకు గుర్తుకు రావలసింది, గుర్తుకు వచ్చేది ఒక ప్రాముఖ్యమైనటువంటి సన్నివేశము యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జీవితంలో జరిగినట్లుగా మనం చూస్తాము. యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్త 2వ అధ్యాయము ప్రకారము యేసుక్రీస్తు ప్రభుల వారు కానా విందులో తన ప్రసన్నతను ఉంచి అక్కడ నూనె నీటిని ద్రాక్షారసముగా మార్చబడుతూ ఉండగా అక్కడ శుద్ధీకరించేటటువంటి పదము వాడబడ్డది. ఏంటిది అంటే యోహాను సువార్త 2వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మనం గమనించినట్లయితే నేను చదువుతాను చూడండి. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతిబాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యూదుల శుద్ధీకరణ ఆచరణ ప్రకారము, నేను ఒకరోజు ఇట్లనే వీటి గురించి ఆలోచన చేస్తూ ఉండగా శుద్ధీకరణాచారము యూదుల శుద్ధీకరణాచారము దాని ప్రకారము 6 రాతిబాణలు ఏంటిదని ఆలోచన చేస్తే 6 రాతిబాణలలో నింపబడిన నీటి ద్వారా 6 రకములైనటువంటి రోగాలను తీసివేసేటటువంటి, శుద్ధీకరణ చేసేటటువంటి ప్రక్రియ అలనాడు యూదా సమాజములో వారు కలిగి ఉన్నట్లుగా మనము చూస్తాము. ఆ 6 రాతిబాణలను గురించి దేవుని కృపను బట్టి ముందు మనము వాక్య ధ్యానము చేస్తూ ఉండగా మరి దాని గురించి కూడా మనం ఎప్పుడైనా వాటి యొక్క ప్రాధాన్యతను ధ్యానించడానికి నేను ప్రయత్నము చేస్తాను. మీతో కూడా కలిసి కొన్ని విషయాలు నేను కూడా నేర్చుకుంటాను. శుద్ధీకరణ ఆచార ప్రకారము ఈ 2వది కేదారు వృక్షము యొక్క నూనె కుష్ఠరోగులు శుద్ధీకరించబడుతూ ఉండగా డిక్లరేషన్ కొరకు లేదా శుద్ధీకరణ కొరకు వాడబడినటువంటి తైలము. అంతమాత్రమే కాకుండా కీర్తనలు 45:8 ప్రకారము ఇది సువాసన వెదజల్లుతూ ఉన్నట్లుగా, సంఖ్యాకాండము 24వ అధ్యాయము 6వ వచనము, కీర్తనల గ్రంథము 92వ కీర్తన 12వ వచనము, ఎహెచ్కేలు గ్రంథము 31వ అధ్యాయము
మూడవ వచనము. ఈ వచనాలు ఈ నూనె సమృద్ధికి సూచనగా ఉన్నటువంటి సత్యాలను మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నవి. రెండవది, మూడవది, పరమగీతములు 1:16 ప్రకారము మరియు 8:9 ప్రకారము, జకరియా గ్రంథము 11:2 ప్రకారము ఈ నూనె రక్షణకు మరియు స్థిరత్వానికి ఎ సింబల్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ, సెక్యూరిటీ అండ్ స్టెబిలిటీ. నూనె రాయటం అనేది ఈ రోజులలో ఒక రకమైన అవమానం అంటారో, దాన్ని సిగ్గుచేట అంటారో, సిగ్గుపడుతుంటాం నూనె పెట్టుకోవడానికి. నూనె మనము బయటకు వెళ్ళేటప్పుడు పెట్టాలంటే చాలాసార్లు ఆలోచిస్తాం, ఎందుకంటే ముఖం నల్లగా అయిపోతుంది. ఇంకా చాలా చక్కగా సిద్ధపడి పౌడర్లు పెట్టుకొని, కాటుక పెట్టుకొని, లిప్స్టిక్ పెట్టుకొని, లేదా మగవారైతే మంచి పౌడర్ పెట్టుకొని చక్కగా కనబడాలని ఆలోచన కలిగినటువంటి వారు ఎవరైనా ఉంటే నూనె ఆయంత పెట్టుకోరు. కారణం ఏంటంటే, నూనె చేసేవాటికి ముఖమంతా నల్ల నల్ల కనబడుతుంది. సాధారణంగా ఎప్పుడు మనం నూనె పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తామంటే, అన్ని పనులు ముగించి ఇంట్లోకి చేరిన తర్వాత, ఇక రాత్రి బయట కూం చూడండి, ఇప్పుడు చాలామంది పెట్టుకునే ఉంటారు నా లెక్క ప్రకారం, ఇక బయటకు వెళ్ళము అనే ఆలోచన ఉన్నప్పుడు నూనె పెట్టుకొని రాత్రి మంచి నిద్ర తీసి తెల్లారి బయటికి వెళ్ళకముందు స్నానం చేసి వెళ్తాం, మళ్ళా ఆ నూనెను తీసేస్తాము. నూనె సువాసన వెదజల్లేదిగా, సమృద్ధికి సూచనగా, రక్షణ మరియు స్థిరత్వానికి సూచనగా ఉంటూ ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేయబడుతున్నాము. నాలుగవది, 2 సమూయేలు గ్రంథము 1 మరియు 2 రాజుల గ్రంథము 2 దినవృత్తాంతములు, ఎజ్రా గ్రంథము, ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము, ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము, ఎహెచ్కేలు గ్రంథము 17వ అధ్యాయము, ఈ గ్రంథాలలో అనేక పర్యాయములు ఉన్నవి. ఈ యొక్క కేదారు వృక్షపు నూనె ఏ రకముగా వాడబడినదో, అది ఏ రకముగా వినియోగించబడినదో, దీనికి సూచనగా మరి కట్టడలకు వాడబడినటువంటిది గాను, వ్యాపారానికి వాడబడినటువంటిది గాను, ద్రవ్యానికి వాడబడినటువంటిదిగా ఈ నూనెను మనము చూస్తాము. రెండవది, మొదటిది అలోయివేరా అగరు నూనె, రెండవది సెడార్ వుడ్ కేదారు వృక్షపు యొక్క తైలము, మూడవది గమనించినట్లయితే సైప్రస్ సరాల వృక్షము యొక్క తైలము. ఎలాంటి వాతావరణమునైనను మరియు సరి అయినటువంటి మట్టి అక్కడ లేకపోయినా సరే అది చాలా సునాయసముగా ఎదగగలిగినటువంటి వృక్షము ఈ సరాల వృక్షము. సరాల తైలము కూడా చాలా సందర్భాలలో స్వస్థత కొరకు వాడబడినటువంటి సన్నివేశాలు మనము పరిశుద్ధ గ్రంథములో గమనిస్తూ ఉంటాము. ఇది కంప్లీట్గా పొడుగు పెరిగేటటువంటి చెట్టు, వెర్టికల్గా చాలా హైట్ పెరుగుతూ ఉంది ఈ చెట్టు. అది పెరిగేటటువంటి విధానము భూమి నుండి చాలా ఎత్తుకు వెళ్తూ ఉంది. దాన్ని బట్టి అది దేన్ని సూచిస్తుందంటే, మానవుడు అనేటటువంటి వారు, మానవురాలు అనేటటువంటి వారు మరణించిన తర్వాత ఆ వృక్షము వలె వీరి ఆత్మ కూడా నేరుగా పరలోకం వెళ్తుంది అనేటటువంటిది కొంతమంది నమ్ముతూ ఉంటారు. ఈ సరాల వృక్షము వలె మన ఆత్మ నేరుగా పరలోకం వెళ్తుంది అని ఆ వృక్షము సూచిస్తూ ఉంది. ఒకటి, ఇది అమరత్వానికి సూచన. రెండవది, మరణించిన పిదప నిత్య జీవాన్ని సూచించేటటువంటి వృక్షముగా ఈ సరళ వృక్షం. ఒకటి అమరత్వము, రెండవది మరణించిన పిదప నిత్య జీవము, ఎటర్నల్ లైఫ్ అండ్ ఇమ్మోర్టాలిటీ, ఈ రెండింటినీ సూచిస్తూ ఉంది. అందుకోనేమో బహుశా ఎక్కువ మట్టుకు సమాధుల కాడనే ఈ సరళ వృక్షం పెరుగుతుందని కొంతమంది ప్రస్తావిస్తారు, ఆర్టికల్లో వ్రాస్తారు. సరళ వృక్షము పెరిగేటటువంటి ప్రాంతము సమాధుల దగ్గర, మరణించిన తర్వాత నేరుగా
పరలోకానికి వెళ్ళడానికి అది ఒక సూచనగా. మొట్టమొదటిది ఇది సమృద్ధికి సూచనగా ఉన్నటువంటి వృక్షము. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 13వ వచనములోను, జకర్యా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనములోను, హోషేయా గ్రంథము నుండి ఒక మాట నేను చదువుతాను చూడండి, 751వ పూటలో మనం చూస్తాము. హోషేయా గ్రంథము 14వ అధ్యాయము 8వ వచనములో ఉన్నటువంటి మాటలను మనం గమనించినట్లయితే ఇక్కడ మాట్లాడతాడు, నేనే ఆలకించుచున్నాను, నేను ఎఫ్రాయిమును గురించి విచారణ చేయుచున్నాను, నేను చిగురు పెట్టి సరాల వృక్షము వంటి వాడను, నా వలననే నీకు ఫలము కలుగును. దేవుడైనటువంటి యెహోవా సరాల వృక్షముతో తనను తాను పోల్చుకుంటూ ఈ మాటలు వ్రాస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాము. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు, కానీ తిరుగుబాటు చేయు వారి దారికి అది అడ్డము గనుక వారు తొట్రిల్లుదురు. నేను చిగురు పెట్టు సరాల వృక్షము వంటి వాడను, నా వలననే నీకు ఫలము కలుగును. వాట్ ఎ వండర్ఫుల్ ఆ ఇమేజరీ. దేవుడైనటువంటి యెహోవా మాట్లాడుతూ నేను సరళ వృక్షాన్ని పోలి ఉన్నాను, ఎందుకంటే నేరుగా మిమ్మల్ని దేవుని సన్నిధిలోనికి తీసుకొని నా సన్నిధిలోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్ళగలిగిన వాడను నేనే అనేటటువంటి మాట. ఇది సమృద్ధికి సూచనగాను, రెండవది గమనించినట్లయితే రక్షణకు మరియు స్థిరత్వానికి సూచనగా ఈ యొక్క వృక్షము ఉన్నట్లుగా మనం చూస్తాము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 15-16 వచనాలలో లేదా 14వ వచనము నుండి మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 15-16 వచనాలలో ఏమని జ్ఞాపకం చేస్తాడంటే, ఒకడు దేవదారు చెట్లను నరకవలెనని పూనుకొనును, శ్మశాన వృక్షమును గాని సరాల వృక్షము గాను సింధూర వృక్షములను గాని అడవి వృక్షములలో ఏదో ఒక దానిని తీసుకొనును, ఒకడు చెట్టు నాటగా వర్షము దాని పెంచును, ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును, వాటిలో కొంతమంది తీసుకొని చలికాచుకొనును, వాటిలో కొంతమంది తీసుకొని ఆ కర్ర నుండి విగ్రహాలు చేసుకుంటారు అనేటటువంటి కొన్ని విషయాలు అక్కడ జ్ఞాపకం చేస్తారు. స్థిరత్వానికి రక్షణకు సూచనగా ఇదిగో ఈ యొక్క కర్ర లేదా ఈ చెట్టు మనకు కనబడుతూ ఉన్నట్లుగా మనము చూస్తాము. అంత మాత్రమే కాకుండా అనేకమైన ఇతర ప్రాముఖ్యమైనటువంటి చెట్లతో పోల్చబడినటువంటి వృక్షము ఈ యొక్క సరాల వృక్షము. దయచేసి ఈ విషయము ఒకసారి ఆ పరిశుద్ధ గ్రంథము బైబుల్ పట్టుకున్న వారు ఎవరైనా ఉంటే మీరు తీసి చూడండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 19-20 వచనాలలో ఇక్కడ చాలా రకములైన చెట్లను గురించి ప్రస్తావిస్తూ అందులో ఈ సరళ వృక్షమును గురించి కూడా కొన్ని మాటలు మనకు జ్ఞాపకం చేస్తాడు. అనేక ఇతర ముఖ్యమైన చెట్లతో పోల్చబడిన వృక్షము 19వ వచనము నేను చదువుతాను చూడండి. చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్యను ఊటలను ఉబుక చేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను నేను చేసేదను. నేను అరణ్యములో దేవదారు వృక్షమును ఒకటి, తుమ్మ చెట్లను, గొంజీ చెట్లను, తైల వృక్షమును నాటించెదను. దేవదారు వృక్షము దేవునికి చాలా ప్రియమైన వృక్షము. తుమ్మ చెట్లు ఆ మధ్యలో మనం 2-3 రోజులు కేవలం తుమ్మకర్రను గురించే వాక్య ధ్యానం చేసినాము. తుమ్మ చెట్టుతోనే మందసపు కర్ర చేయబడ్డట్లుగా మందసపు పెట్టెలో ఇదిగో 2 రాతి పలకలు, చిగురించిన అహరోను కర్ర, 3వది బంగారు పాత్రలో మన్నా పెట్టబడ్డట్లుగా మనము జ్ఞాపకం చేయబడ్డాము. ఇక్కడ ఏమేమి ఉన్నాయండి? దేవదారు వృక్షము,
తుమ్మ చెట్లు, గొంజి చెట్లు, అడవిలో తమల వృక్షములు బహుశా తమలపాకుది కావచ్చు, సరళ వృక్షములను నేరేడి వృక్షములను నేను నాటెదను. తమలపాకు అంటే గుర్తుకొచ్చింది, మనందరికీ పాన్లు తినే అలవాటు ఉంటుంది. అప్పుడప్పుడు చాలా సంతోషంలో ఉన్నప్పుడు, ఏదైనా మంచి అకేషన్ ఉన్నప్పుడు, బిర్యానీ వండుకున్నప్పుడు, బంధువులు వచ్చినప్పుడు, ఈ రోజులలో పెళ్లిలో కూడా తిని బయటికి వెళ్ళేటప్పుడు, లేదా పెళ్లి స్నానాలు చేసేటప్పుడు తమలపాకు పెట్టి అందులో వక్కలు పెట్టి ఇంకా త్రివేణి లాంటిది, సోంపు లాంటిది పెట్టి ఇస్తూ ఉంటారు, మంచిదే. అప్పుడప్పుడు ఏదైనా సందర్భంలో మంచిగా కడుపుండే బిర్యానీ తిన్నప్పుడు ఒక మీటప్ అని తినాలి అనే ఆశ ఉంటుంది, మంచిదే. తమల వృక్షం అనేటటువంటి మాట ఈ మధ్యలో ఏమంటున్నారంటే, కొంచెం సైంటిఫిక్గా తమలపాకులో ఆకులో పల్లి పట్టి వేసుకొని తింటే, ఈ బెల్లము పల్లీలతో కాంబినేషన్ ఉన్న ఆ పల్లి పట్టి వేసుకొని తమలపాకు తింటే అది ఆరోగ్యానికి చాలా మంచిది, ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది అనే మాట జ్ఞాపకం చేస్తారు, మంచిదే. ఆడి వరకు తమలపాకు తినండి, పల్లి పట్టితో తినండి, మీటపాన్ తిందాం. కానీ తమలపాకులో తంబాకు తినే అలవాటు ఉన్నటువంటి వారు ప్రేమతో చెప్తున్నాను, మానేయండి. ఒకవేళ ఏదైనా చెడు అలవాట్లు, తంబాకునకు సంబంధించిన అలవాట్లు ఉన్నట్లయితే, అది ఈ రోజు వరకు దేవుని కృపను బట్టి ఎలాంటి రోగము రాకుండా నీవు కాపాడబడుతూ ఉన్నావు. దేవుని యొక్క ఉచితమైన కృపలో ఆయన నిన్ను బలపరుస్తున్నాడు, స్వస్థపరుస్తూ ఉన్నాడు. దానిని ఇంకా అడ్వాంటేజ్గా తీసుకొని ఇంకా ఆ బానిసత్వములో ఉంటే, రేపటి దినమున నీ భార్యకు కానీ, నీ పిల్లలకు కానీ, నీ తల్లిదండ్రులకు కానీ నీవు అన్యాయం చేసిన వారు అవుతావు. ఎందుకు అంటే, ఒకవేళ ఏదైనా రోగం వచ్చి పడ్డామనుకోండి, మళ్ళా రోగము పడినటువంటి మీకు స్వస్థత కల్పించడానికి, పరిచర్య చేయడానికి, సేవ చేయడానికి భార్య పిల్లలు ఇక తలపానం తోకుకొస్తుంది వాళ్లకు. తమలపాకు దేవుని ద్వారా పండించబడినటువంటి వృక్షముగా చూస్తూ ఉన్నాము, కానీ దాంట్లో ఉన్న కాంబినేషన్ జాగ్రత్త సుమి, ప్రేమతో దేవుని నామములో సందర్భం వచ్చింది కనుక జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకా అవి మాట్లాడుతూ ఏమంటాడంటే, సరళ వృక్షము, నేరేడి పండ్లు, నేరేడికాయ ఖచ్చితంగా తినాలంటారు డాక్టర్లు, అది సీజనల్ ఫ్రూట్ దొరికినప్పుడు మాత్రం చాలా తినాలంటారు. తినడం మంచిదే, తినండి, ఇంటికి తీసుకొని రండి, పిల్లలకు భార్యకు తినిపియండి, ఇంటి వారికి తినిపియండి. ఇలాంటి శ్రేష్టమైనటువంటి వృక్షములతో పోల్చబడుతూ పెంచబడుతూ ఉన్నటువంటి సరళ వృక్షము, అది ఇమ్మోర్టాలిటీకి సూచనగాను, లైఫ్ ఆఫ్టర్ ది డెత్, ఎటర్నల్ లైఫ్కు సూచనగాను వాడబడినటువంటి సరళ వృక్షము నుండి తైలము వస్తూ ఉంది. ఆ తైలము స్వస్థతకు వాడబడుతూ ఉన్నట్లుగా మనము ఇక్కడ జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. 41వ అధ్యాయము 18వ వచనంలో ఏమంటారంటే, జనులు చూచి యెహోవా హస్తము ఆ కార్యము చేసిననియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీని కలుగజేసిననియు తెలుసుకొని నమస్కరించి స్పష్టముగా గ్రహించునట్లు. 3 విషయాలు తెలుసుకోవాలి, దేవునికి దృష్టిలో మనస్కరించాలి, 3వది స్పష్టముగా గ్రహించగలిగిన వారుగా ఉండాలి. దాట్ దే మే సీ అండ్ నో అండ్ కన్సిడర్ అండ్ అండర్స్టాండ్ టుగెదర్ దట్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ హ్యాస్ డన్ దిస్ అండ్ ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్ హ్యాస్ క్రియేటెడ్ ఇట్. పరిశుద్ధ దేవుని హస్తము ద్వారా పెంచబడినటువంటి ఇదిగో ఈ వృక్షాలు, అవి ఇస్రాయేలీల జీవితములో దీవెనకరమైనటువంటి తైలాన్ని అందించినటువంటి వృక్షముగా మనము చూస్తూ ఉన్నాము. పరిశుద్ధ దేవుడు అనేటటువంటి మాట 18వ వచనములో దీనిని కలగజేసిననియు. పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధం అనే పదానికి ఎట్లాగూ మనం రోజు ఈ రకంగా కలుసుకుంటున్నాం గనక, ఒకటి రెండు హీబ్రూ పదాలు అప్పుడో ఇప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఈ పరిశుద్ధుడు, పరిశుద్ధతకు హీబ్రూ పదం వాడబడింది ఏంటంటే, కదోస్. జ్ఞాపకం ఉంచుకోండి,
ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు మనం కూడా హీబ్రూ మాకు తెలుసండి అని మాట్లాడడానికి పనిచేస్తుంది. టు నో, తెలుసుకోవడానికి వాడబడినటువంటి హీబ్రూ పదం యాదా. ఇది మనకు ఈజీగా అర్థమైపోతుంది. యాదించుకో బిడ్డ అంటాం అప్పుడప్పుడు, తెలుసుకోవడము. ఇంగ్లీష్ పదము నో, తెలుసుకోవటానికి హీబ్రూ పదం ఏం వాడిందంటే యాదా. కదోష్ అంటే పరిశుద్ధత, యాదా అనగా తెలుసుకోవటము. ఇశ్రాయేలీయులైన దేవుడైనటువంటి యెహోవా ఏమంటుందంటే, మీరు నేను పరిశుద్ధుడనని తెలుసుకోండి. మీరు నేను పరిశుద్ధుడనని తెలుసుకోవడానికి సూచన ఏమిటి అంటే, ఇదిగో కేదారు వృక్షమును, తుమ్మకర్ర వృక్షమును, అంత మాత్రమే కాకుండా సరాల వృక్షమును, వాటి నుండి వచ్చేటటువంటి తైలము ద్వారా నేను మిమ్ములను దీవిస్తాను అనేటటువంటి మాట ఇక్కడ మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాము. నాలుగవది గమనించినట్లయితే, యుద్ధములో ఈటెలు కూడా ఈ సరాల వృక్షముతోనే వాడబడ్డట్లుగా మనము చూస్తాము. నహూము గ్రంథము 2:3 యుద్ధానికి ఎవరైనా వెళ్తూ ఉండగా వారు తీసుకుని వెళ్ళేటటువంటి ఈటెలు, అది ఏ కర్ర నుండి వస్తూ ఉందంటే సరాల వృక్షము నుండి వచ్చి, అనగా బలము, రక్షణ, సంపూర్ణత, స్వస్థత, ఇదిగో సెక్యూరిటీకి సూచనగా ఉన్నటువంటి వృక్షము, దాంట్లో నుండి తైలము వస్తుంది. ఆ తైలము ద్వారా నీవు నేను స్వస్థపరచబడతాము. 3 నేను జ్ఞాపకం చేస్తున్నాను. అగరు నూనె, 2 కేదారు వృక్షము నూనె, 3 సరాల వృక్షము యొక్క తైలము లేదా నూనె. ఈ నూనెలు దేవుని యొక్క పరిశుద్ధమైన నామములో ప్రతిష్ఠింపబడ్డటువంటివిగా, దేవుని యొక్క సేవలో వాడబడినటువంటి పవిత్రమైనటువంటి ఈ యొక్క ద్రవ పదార్థాలుగా మనము ధ్యానిస్తూ ఉన్నాము. మరి దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, ఈ నూనెలను గురించినటువంటి ప్రాధాన్యత మనము ధ్యానిస్తూ ఉండగా తిరిగి రేపటి దినమున మరికొన్ని నూనెలను గురించి మనము చూద్దాము. వాటి ప్రాధాన్యత, దేవుని దృష్టిలో అవి ఏమై ఉన్నవో, వాటి యొక్క పాత్ర మన జీవితంలో ఏమైనదో తిరిగి రేపటి వాక్య ధ్యానములో మనము ధ్యానిద్దాము. దేవుడు ఈ మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి పరిశుద్ధ ఆరాధనలో ఈ రీతిగా మనం పాల్గొనుచు ఉండగా దేవుడు చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకొని ఈరోజు మనం జరిగించినటువంటి ఈ యొక్క వాక్య ధ్యానము నిమిత్తము మన మధ్యలో ఉన్నటువంటి మన స్థానిక సంఘములో పరిచర్య చేస్తున్నటువంటి రెవరెండ్ జాన్ శామ్యుయల్ రత్నాకర్ గురువుల వారు మనల్ని చివరి ప్రార్థన మరియు ఆశీర్వాదంతో వారు మనల్ని దీవిస్తారు, మనల్ని నడిపిస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుదాము. పరిశుద్ధుడా, 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 మా పరమ తండ్రి అయిన దేవా, నీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ సాయంకాల సమయమున నీ దివ్యమైన సన్నిధానంలో మేము గడుపుకొనే భాగ్యమును, నిన్ను స్తుతించే భాగ్యమును, నీ వాక్యమును దేవా మేము ధ్యానించే భాగ్యమును నీవు అనుగ్రహించినందుకు వేలాది స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈరోజు నీ దైవదాసునితో మాట్లాడిన మాటలన్నీ కూడా ప్రభువా మరి విని వారి అందరి యొక్క జీవితంలో నూతనమైన కృపను దాల్చి ఆశీర్వాదంగా మార్చమని నేను ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఏ విధంగా అయితే ప్రభువా మరి అభిషేకము గురించి మాటలు మేము విన్నాము తండ్రి, అభిషేకము అనేది నీవు ప్రత్యేకపరిచినావు. అవును తండ్రి, నిరంతరము నీ మందిరములో నీవు నివసించి మా గిన్నె నిండి పొర్లెంతగా నీవు అభిషేకించే దేవుడుగా, మాకు తోడుగా ఉండే దేవుడుగా మేము దేవా నిరూపించిన దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రత్యేకంగా ఇటు సమయంలో నీ పరిశుద్ధమైన అభిషేకమును ఎక్కడైతే దేవా మరి ఆన్లైన్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని నీవు దర్శించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడలని, ప్రతి బిడ దేవా నీ యొక్క అభిషేకమును విడుదల చేసి, ఇదిగో దేవా నిన్ను కనుగొని, నిన్ను గ్రహించి, నిన్ను నీలో జీవించడానికి నీ కృపా సహాయమును ఆ బిడలకు మెండుగా దాయించమని నిన్ను ప్రార్థించుచున్నాం.
ప్రభువా, విన్న వాక్యము వారి జీవితంలో 30 దంతలుగా 60 దంతలుగా 100 దంతలుగా ఫలభరితముగా చేసి, ఇదిగో వారి జీవితంలో నిన్ను హత్తుకొని జీవిస్తూ నీ వాక్యము వారి జీవితంలో ఫలభరితముగా, ఇదిగో దేవా ప్రతిదీ దేవా సఫలకృతముగా అయ్యేటట్టు కృపను చూపమని నిన్ను ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా, నీ దైవదాసుని ద్వారా విన్న వాక్యము ప్రభువా మా జీవితములలో తండ్రి దానిని నూతనంగా మార్చి, అదేవిధంగా మేము అనేకులకు సాక్ష్యముగా బ్రతకడానికి, జీవించడానికి, ఇదిగో దేవా కనపరచడానికి నీ ఉన్నతమైన కృపను దాల్చి మాకు సహాయము దాయిచ్చమని నిన్ను ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా, సత్యములోనికి నడిపించే నాథుడవు దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రతిదినము ప్రతి క్షణము ఇదిగో నీ వాక్యము ద్వారా దేవా మా జీవితాలను మా కుటుంబ జీవితాలను నీవు నూతన పరుస్తుండగా, మెరుగుపరుస్తుండగా తండ్రి, ఇదిగో తండ్రి నీ వాక్యములో మేము నైపుణ్యతను పొందుకొని, నీ వాక్యములో దేవా మేము బలమును పొందుకొని అనేకులను దేవా ఈ లోకములో అనేకులను బలపరిచే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏ రీతిగా అయితే నీ వాక్యము ద్వారా ఈరోజు మేము ఆత్మాభిషేకమును పొందుకొని ఉన్నామో, అటు అభిషేకము ద్వారా అనేకులను దీవించడానికి, ఆశీర్వదించడానికి, స్వస్థపరచడానికి, విమోచించడానికి మాకంటూ మాకు సాక్ష్యమును దయచేసి అనేకుల మధ్య నిల్వ చేయమని నిన్ను ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ఇటు సమయంలో ప్రభువా, మరి దేవా మరి మేము అనేకులను మేము జ్ఞాపకం చేసుకుంటుండగా తండ్రి, ఎంతమంది అయితే ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తుర్రో వారిని అందరినీ నువ్వు దర్శించమని నేను ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ప్రభువా మరి మిసెస్ ఈ రేచల్ షిరిన్ అమ్మగారిని బట్టి ప్రార్థిస్తున్నాం దేవా. దేవా నీ కృపను బట్టి ఆ బిడ్డను దీవించండి తండ్రి, నీ కృపను బట్టి ఆ బిడ్డను ఆశీర్వదించమని ప్రభువా నేను ప్రార్థిస్తున్నాం. దేవా ప్రత్యేకంగా ఇదిగో తండ్రి తన ఆరోగ్య విషయమును బట్టి నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ యొక్క దేవా గాయపడ హస్తమును తన నుదుటిపై ఉంచి సంపూర్ణమైన నీ కృపను దాల్చి స్వస్థపరచమని నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. తల నుండి అరికాల వరకు నీ రక్త ప్రోక్షణను, నీ రక్త అభిషేకమును బిడకు దయచేసి సంపూర్ణమైన స్వస్థతను దాయిచ్చమని నేను ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభువా దేవా విశ్వాసం గల ప్రార్థన రోగికి స్వస్థతను కలగజేస్తాను సెలవిచ్చి ఉన్నావు తండ్రి. దేవా తనలోన బలహీనతను, తనలోన ఆయాసమును అన్నిటినీ తొలగించి ఇదిగో నీ సంపూర్ణతలోని స్థితికి దయచేసి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తను పొందుకున్న నీ నుండి, నీ ద్వారా, నీ వాక్యము ద్వారా పొందుకున్న స్వస్థతను ఇదిగో అనేకులకు సాక్ష్యముగా నిర్వచేయమని నేను ప్రార్థిస్తున్నాం. అవును తన ద్వారా అనేకులు ప్రభువా నీవే దేవుడవు, నీవే రక్షకుడవు, నీవే ప్రభుడవని తెలుసుకునే గొప్ప భాగ్యమును, కృపను, సాక్ష్యమును ఆ బిడకు అనుగ్రహించి దేవా బిడను దీవించి ఆశీర్వదించమని నేను ప్రార్థించుచున్నాము. అదేవిధంగా ప్రభువా మరి నీ దైవదాసుడు ప్రభువా రెవరెండ్ రాజ్యం సురేష్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఆ సేవకుని, తన కుటుంబాన్ని నువ్వు దీవించమని నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా వారి యొక్క బలహీనతలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఇదిగో నీవు స్వస్థపరచమని నేను ప్రార్థిస్తున్నాం. ఆ స్థితిని, ఆ గతిని నీవు సంపూర్ణంగా తెలిసిన దేవుడవు తండ్రి. నీ సేవకుని దేవా నీవు స్వస్థపరచండి తండ్రి, నీ వాక్యముతో అభిషేకముతో నూతనపరచమని నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఆయాసము నుండి తొలగించి తప్పించమని ప్రార్థిస్తున్నాం. ఏ తెగులు నీ గుడారంలో సమీపించదని సెలవిచ్చి ఉన్నావు. అయ్యి తండ్రి నీవిచ్చిన వాగ్దానము చేసిన వాడవు, నమ్మదగిన వాడవు, నెరవేర్చువాడవు ప్రభువా. నీ యొక్క నెరవేర్పు కలిగిన వాగ్దానమును ఆ బిడ్డ జీవితంలో నెరవేర్చి నీకు గొప్ప సాక్ష్యముగా జీవించుటకు కృపను దాల్చమని నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా నీకు స్తోత్రము తండ్రి. దేవా నీవు చిందించిన రక్తము ద్వారా ఇదిగో తండ్రి విరవబడిన శరీరం ద్వారా మా జీవితంలో ఇదిగో నూతనమైన అనుభవ శక్తిని, నూతనమైన పునరుద్ధాన శక్తిని దాల్చి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభువా నీ దైవ సేవకుని యొక్క కుటుంబాన్ని కూడా దర్శించండి, వారితో మాట్లాడండి, వారిని నిన్ను ముట్టి స్వస్థపరచమని నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా మరి అదే దేవా చిట్కూలు పాస్టరేట్లు నా నీ సేవకుడు ప్రభువా మరి సంతో
సంతోష్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాము. ఆ బిడ్డని నీవు దర్శించు ప్రభువా. ఆ బిడ్డని కూడా నీవు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. తన బలహీనతలను, తన ఆయాసమును, తన దుఃఖమును అన్నిటిని దేవా నీ కృపలో వారిని అన్నిటిని నిర్మూలము చేయమని నేను ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి, నజరేయుడు యేసుక్రీస్తు నామములో సంపూర్ణమైన స్వస్థతను కలగజేయమని ప్రార్థిస్తున్నాం. అదే కాకుండా ప్రభువా, ఈ ఆన్లైన్ లో వీక్షిస్తున్న వారు చాలా మంది బలహీనతలు ఉంటున్నారు. చాలా మంది దేవా ఈ యొక్క కరోనా వైరస్ వల్ల బాధపడుతున్న వారు ఉంటున్నారు ప్రభువా. చాలా మంది దేవా కోల్డ్ ఫీవర్ తో బాధపడుతున్న వారు ఉన్నారు దేవా. వారి యొక్క శరీరంలో ఎముకలలో బలహీనత కలిగి ఉన్నారు దేవా. మరి వృద్ధాపంలో ఉన్న నడవలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. వారి ఎముకలలో బలహీనతలు చేయుటున్న ప్రతి స్థలమును ముట్టి స్వస్థపరచండి ప్రభువా. అవును తండ్రి, ఎవరైతే ప్రభువా మరి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా ప్రభువా నీ యొక్క దేవా దాసుడు అయిన దేవా రాముని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ బిడ్డని స్వస్థపరచు ప్రభువా. దేవా తనలో ఉన్న క్యాన్సర్ ని ముట్టి స్వస్థపరచమని నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, మనుషుల వల్ల అసాధ్యమేమో కానీ ప్రభువా నీ వల్ల సమస్తము సాధ్యమై సెలవిచ్చిన ప్రభువా దేవా. అదే విధంగా ప్రభువా అనేకమైన మరణకరమైన వ్యాధులతో, బలహీనతలతో, ఆయాసంతో బాధపడుతున్న వారిని అందరినీ ముట్టి స్వస్థపరచండి ప్రభువా. ఎంతమంది అయితే ఐసీయూలో ఉంటున్నారో ప్రభువా, ఎవరైతే వెంటిలేషన్ లో ఉంటున్నారో ప్రభువా దేవా, ఎవరైతే డాక్టర్లు సైతం దేవా మరి ఏమి చేయలేమని చేతులు ఎత్తేసి ఉన్న వారు దేవా, మరి ప్రతి వారిని నీవు దర్శించు ప్రభువా. నీవు దేవా, నీవు స్వస్థపరచు వాడవు తండ్రి. యెహోవా రాఫావు నీవే తండ్రి. దేవా స్వస్థపరచు వాడవు నీవే యేసయ్యా. నీకు వందనాలు చెల్లిస్తూ ఇదిగో వారిని అందరినీ నీవు ముట్టి స్వస్థపరచమని నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. అదే కాకుండా ప్రభువా దేవా నీ అభిషేకమును విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ అభిషేకం ద్వారా దేవా వారు నూతనమైన జీవమును పొందుకోవాలి తండ్రి. అవును తండ్రి, ఆనాడు లాజరును ఏ రీతిగా అయితే దేవా మరణకరమైన పరిస్థితుల నుంచి జీవముగా మార్చి దేవా జీవాధిపతివి నీవే యేసయ్యా, అటువంటి జీవము కలిగిన మాటలను బిడ్డలకు దయచేసి ఇదిగో ప్రభువా వారిని జీవింపచేయమని నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ వాక్యము ప్రభువా మాకు జీవమును కలిగించేది ప్రభువా. అటు జీవకరమైన వాక్యము అనేకులను దేవా ఈ యొక్క ఆన్లైన్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిను, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని నీవు దర్శించు ప్రభువా. అవును తండ్రి, వారిని ముట్టి స్వస్థపరచండి. అవును తండ్రి దేవా, వారు వారి స్వస్థత కొరకు రోధిస్తున్నారు, వేదనతో దేవా విజ్ఞాపన చేస్తున్నారు, ప్రార్థన చేస్తూ వారి ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నారు ప్రభువా. అవును ప్రభువా, వారిని స్వస్థపరచు ప్రభువా, వారిని దీవించి ప్రభువా, ప్రత్యేకంగా వారిని దర్శించి ప్రభువా. అవును తండ్రి, అయ్యా మా పరిస్థితి ఏమై ఉన్నది, ఏ విధంగా నేను ఎవరిని వేడుకోవాలి ప్రభువా, నా కుమారుని స్వస్థపరచు, నా కుమార్తెను స్వస్థపరచు, నా భర్తను స్వస్థపరచు, నా భార్యను స్వస్థపరచు, నా తల్లిదండ్రులను స్వస్థపరచు. ఇదిగో ప్రభు వారి ప్రియుల కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని అందరినీ నువ్వు దర్శించి ప్రభువా. నీ ఆత్మాభిషేకమును విడుదల చేయమని నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవానికి స్తోత్రం, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా ఇక్కడ మేము ప్రార్థన చేస్తుండగా తండ్రి, నువ్వు అక్కడ గొప్ప కార్యములు చేస్తున్నావని మేము నమ్ముచున్నాం తండ్రి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చినాం తండ్రి. ప్రభువా ఈరోజు మేము నమ్ముచున్నాం తండ్రి. అటువంటి నమ్మకము ద్వారా నీ కార్యములను మేము చూడడానికి మాకు కృప చూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, దేవా నీవే నీ దేవా కుడిహస్తమును మాపై ఉంచి ఇదిగో ప్రభువా మాకు కావలసిన నిండైన మెండైన విడుదలను, స్వస్థతను, విమోచనను కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాము. నీ వైపు మేము చేతులెత్తి ప్రార్థిస్తుండగా తండ్రి, నీ వైపు మేము మొరపెట్టుకుంటుండగా తండ్రి, మాకు ఉత్తరం ఇచ్చే దేవుడవు నీవే తండ్రి. యెహోవాక నీవే మాకు కాపరిగాను, నీవే మాకు విమోచన కర్తవు గాను దేవా నీవు ఉన్నావు తండ్రి. దేవా నీకు స్తోత్రమునైనా ప్రభువా, నీకు స్తోత్రమునైనా. అవును తండ్రి, ఎవరైతే ప్రభువా మరణకరమైన బాధలతో ఉంటున్నారో తండ్రి దేవా వారిని ముట్టి స్వస్థపరచలేని తండ్రి, నడవలేని పరిస్థితుల్లో ఉంటున్నారో తండ్రి, నీవే వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా ప్రభువా ప్రతి ఒక్క దేవా మరి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. ఫలభరితంగా చేసి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీవే వారికి వారి యొక్క ప్రార్థనను ఆలకించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. నీ అభిషేకంని విడుదల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్వాస్థ్యముగాను, దీదిగో ఆశీర్వాదంగాను ఆ బిడ్డలకు ఫలమును దయచేయమని నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా నిరుద్యోగంతో బాధపడుతున్న యవనస్తులను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి యవనస్తులకు ఉద్యోగంలోని అవకాశములను దయచేయమని
చేయమని ప్రార్థిస్తున్నాము. ఎంతో ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు ప్రభువా, ఈ రోజు వారి కొరకు మొరపెడుచున్నాం ప్రభువా. వారికి ఉద్యోగ అవకాశములను దేవా నీవే ఆ పరలోకపు ద్వారములను తెరిచి ఆశీర్వాదం తలుపులను తెరిచి వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, లోకమంతయు దేవా అల్లాడుచుండగా తండ్రి దేవా, మరి ఆనాడు ఐగుప్తు ప్రజలందరూ అల్లాడుచుండగా ఇస్రాయేలు ప్రజలు మాత్రం ప్రభువా నీ యొక్క ఆశీర్వాదం యొక్క రుచిని తెలుసుకున్నారు ప్రభువా. రుచి చూచి ఎరిగి ఉన్నారు తండ్రి. నీవు ఉత్తముడవని, నువ్వు ఘనుడవని, నువ్వు బహు గొప్ప దేవుడవని వారు రుచి చూచి తెలుసుకున్నారు ప్రభువా. అటు యొక్క రుచి, అటు యొక్క భాగ్యము దేవా ఇక్కడ ఆన్లైన్ లో వీక్షిస్తున్న వారు ఎంతమంది అయితే ఉన్నారో వారు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డలను నువ్వు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. వారి యొక్క చిన్న బిడ్డలను నువ్వు దీవించండి, జ్ఞాన వివేచముల బిడ్డలను దయచేయండి తండ్రి. దిగో తండ్రి, మనుషుల దయనందును దేవుని దయనందును వర్ధిల్లే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క యవన బిడ్డలను నీవు దీవించమని ప్రార్థిస్తున్నాము. యవనస్తులకు కావలసిన మంచి దేవా నీ అనుభవమును, మంచి విశ్వాసమును, మంచి ప్రతిభను నీవు దయచేసి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా ఈ లోక మర్యాదను కాకుండా ప్రభువా నీ రాజ్యపు విశ్వాసమును పొందుకునే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా ఆర్థికమైన ఇబ్బందుల ఇక్కట్లలో దేవా, అదేవిధంగా ప్రభువా మరి శరీర బాధలలో కన్నీటిలో దేవా దేవా మునిగిపోయి ఉన్న దేవా కఠినమైన పరిస్థితుల్లో ఉంటున్న దేవా అవమానకరమైన పరిస్థితుల్లో ఉంటున్న దేవా వారిని అందరినీ మేము జ్ఞాపకం చేసుకుని నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా నీవే వారిగా ఒక కన్నీటిని తుడిచి దేవా వారి ప్రతి బాష్ప బిందువుని తుడిచి సంతోషము గాను ఆనందము గాను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా నీకు స్తోత్రము స్తుతులు చెల్లించుకుంటున్నాం. అదేవిధంగా ప్రభువా వృద్ధాపంలో ఉంటున్నారు తండ్రి. ఇదిగో ఎవరు నన్ను పట్టించుకుంటలేరే, ఎవరు నన్ను మర్యాద ఇస్తలేరే, ఎవరు నన్ను గాయకొనడం లేదే, ఎవరు నా గురించి ఆలోచిస్తలేరే అని ఆలోచిస్తున్నారు ప్రభువా. అవును తండ్రి, ముదిమొచ్చే వరకు ఎత్తుకొని ముద్దాడు దేవుడవు నీవే తండ్రి. నీవు మాత్రమే మమ్మల్ని గ్రహించు దేవుడవు, ఆశీర్వదించు దేవుడవు. దేవా నీవు దేవా ఈ లోకము మమ్మల్ని విడిచిపెట్టినను కూడా నీవు మమ్మల్ని విడవని, ఎడబాయని దేవుడవు తండ్రి. ప్రతి ఒక్కరిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. ప్రత్యేకంగా వృద్ధాపంలో ఉన్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ప్రతి వారిని దీవించు, ప్రతి వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ఇదిగో తండ్రి ఈ లోకంలో జరుగుతున్న దేవా మరి ప్రతి ఒక్క దేవా మరి ఈ యొక్క థర్డ్ వేవ్ గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి, ఎన్నో దేవా మరి మాటలు వినపడుతున్నప్పటికీ కూడా ప్రభువా దానిని ధైర్యంగా దేవా నీ యొక్క మహోన్నతమైన కాపుదలలో మా అందరిని నీవు కాపాడమని నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. నీవు కాపాడు దేవుడవు, రక్షించు దేవుడవు దేవా. నీ యొక్క కాపుదలలో మమ్మల్ని ఎల్లప్పుడూ క్షేమము అభివృద్ధిని కలగజేసి ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా అనేకులు తండ్రి వారి యొక్క ప్రార్థన అవసరతలను తెలియజేస్తున్నారు తండ్రి. వారిని అందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని అందరినీ మేము జ్ఞాపకం చేసుకొని ఇదిగో నీకు మొరపెట్టుచుండగా దేవా ప్రతి ఒక్క కుటుంబంలో సమాధానం దయచేయండి, ప్రతి ఒక్క కుటుంబాన్ని అభిషేకం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆనాడు ఇశ్రాయేలు ఒక కుటుంబంలో ప్రతి ఒక్క కుటుంబంలో నీ వెలుగుని ఏ రీతిగైతే ప్రకాశింప చేస్తున్నావు తండ్రి, ఈ రోజు ఈ యొక్క ప్రార్థనలో ఈ యొక్క దేవా ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని లో ఒక గొప్ప వెలుగును, నీ యొక్క గొప్ప వెలుగును ప్రకాశింపజేసి ప్రతి చీకటిని వైదొలగమని నేను ప్రార్థిస్తున్నాం తండ్రి. యెషయా నీకే స్తోత్రం స్తుతులు చెల్లించుకుంటూ అదేవిధంగా ప్రభువా రాత్రికాలపు దీవెనలను, రాత్రికాలపు సమాధానమును, రాత్రికాలపు నీ యొక్క కృపను మాకు దయచేసి దర్శించి ఇదిగో ప్రభా తిరిగి మేమందరము కూడా ఉదయం లేచి నిన్ను కొనేడ భాగ్యం, నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించి నీలో ఆనందించే భాగ్యము మా అందరికీ ఆశీర్వదించి మహిమపరచుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో అడి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నిశ్చితం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదినమైన ఆహారము నేడు మాకు దాయిచ్యము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలతో కాక దుష్టుల నుండి తప్పించము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నావు స్వామి, ఆమేన్. మన అపరమ తండ్రి అయిన దేవుని కృప, యేసు క్రీస్తు యొక్క శాశ్వతమైన ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును, కాపుదల సంరక్షణ మనకును మన కుటుంబాలకు సదాకాలం తోడు నీడ నడిపించి కాపాడును గాక, ఆమేన్.